శివాయ గురవే నమః. అయితే జ్యేష్ఠమాసం శ్రేష్టమాసం అని మనకి శాస్త్రాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అందున ఈ యొక్క సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశుల్లో జ్యేష్ఠమాసంలో శుక్రపక్షంలో వచ్చే ఏకాదశి చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనదని మనం శాస్త్రం ద్వారా తెలియజేస్తున్నాం. అయితే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ నిర్జల ఏకాదశి చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది. అందుచేత సంవత్సరంలో మనకి 24 ఏకాదశులు వస్తాయి. ఆ 24 ఏకాదశుల్లో ఈ నిర్జల ఏకాదశి అత్యంత పరమ పవిత్రమైనది. ఎందుచేత అంటే ఈ కలిపురుషుడి యొక్క ప్రభావం చేత మానవులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఈ మిగతా 23 ఏకాదశులలో శాస్త్రం కాస్తంత విసులుబాటు కల్పించింది. ఎందుచేత ఏకాదశి రోజున సూర్యోదయం నుండి మరునాడు ఉదయం సూర్యోదయం వరకు ఏకాదశి ఉపవాసం చేసి జాగరణ చేయాలి శాస్త్ర ప్రకారం. అయితే అట్లా చేయాలి అంటే మానవులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మన కొన్ని పురాణాల ద్వారా విసులుబాటు కల్పించింది. మంచినీళ్ళు తాగొచ్చని, పళ్ళు పలహారములు తినొచ్చు అని మనకు కాస్త విసులుబాటు కల్పించింది. అయితే ఈ నిర్జల ఏకాదశి నాడు మాత్రం ఏకాదశి ఉపవాసం ఉంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగకూడదు అని శాస్త్రం మనకు తెలియపరిచింది. ఈ నిర్జల ఏకాదశిని ఎవరైతే ఆచరిస్తారో మిగతా 23 ఏకాదశులు ఆచరించకపోయినా వా 23 ఏకాదశులటువంటి పవిత్రత మనకు ఫలితం కూడా ఈ నిర్జల ఏకాదశి ద్వారా మనకు వస్తుందండి. అట్లాంటి పవిత్రమైన ఏకాదశి నిర్జల ఏకాదశి ఈ జ్యేష్ఠమాసంలో 17/6/2024 తేదీ స్వామివారం రోజున ఏకాదశి వచ్చిందండి. అందుచేత ఆ ఏకాదశి రోజున ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో, వారందరూ కూడా ఉదయం లేచి కళకృత్యులు దంతములను కూడా నెరవేర్చుకొని స్నానం చేసిన పిమ్మట వాళ్ళ పూజామందిరంలో కానీ దేవాలయంలో కానీ చక్కగా ఏకాదశి వ్రతాన్ని ఆరంభించి ఆ యొక్క పరమేశ్వరుడికి కానీ విష్ణుమూర్తి దగ్గర కానీ కూర్చొని ఓం నమశివాయ లేదా ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్రాలను జపిస్తూ చక్కగా ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేసి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత మళ్ళీ స్నానమాచరించి బ్రాహ్మణులకు స్వయంభాగం ఇచ్చి ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని విరమించి అప్పుడు పాలన భోజనం చేయాలి. ఈ ప్రకారం జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి రోజున ఎవరైతే ఈ ప్రకారం ఏకాదశి ఉపవాసం ఉండి కనీసం మంచినీళ్ళు తాగకుండా ఉండి ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారికి సంపూర్ణ ఆయుర్ధాయం కలిగి సుఖశాంతులతో ఉంటారని శాస్త్రం మనకు తెలియపరిచింది. అందుచేత ఎవరు వదులుకోకండి. 23 ఏకాదశుల్లో కంటే అత్యున్నతమైన ఏకాదశి, పరమ పవిత్రమైన ఏకాదశి ఈ నిర్జల ఏకాదశి. అందుచేత ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి, జాగరణ చేయండి, పరమేశ్వరుడు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖసంతులతో, ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో తొలతొగుతూ అత్యంత ముందు కూడా విష్ణు సామ్రాజ్యాన్ని పొందుతారు. స్వస్తి ప్రజాభ్య ప్రభాలయంతాం న్యాయాల మార్గం మహిమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోక సమస్త సుఖమో భవంతు. స్వస్తి.